మొదటి పేతురు 2:24. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన పొందిన గాయముల చేత దేవుడు ఈరోజే మీకు స్వస్థతనిచ్చి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఏ అనారోగ్యంతో మీరు బాధపడుతూ ఉన్నారో, ఎంత భయంకరమైన అనారోగ్యం గుండా మీరు వెళ్తూ ఉన్నారో, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన పొందిన దెబ్బల చేత దేవుడు మీకు స్వస్థతను ఇస్తున్నాడు. కాబట్టి ఆ స్వస్థతను ఇప్పుడే స్వీకరించండి, స్వస్థతను పొందుకోండి. ఇప్పుడే మీకున్న ప్రతి బలహీనతల నుండి, ప్రతి అనారోగ్యం నుండి దేవుడు విడుదలిచ్చి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే శక్తి గల దేవా, ఎందరైతే తరణికి స్తోత్రం భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది అయితే భయంకరమైన అలసటతో ఉన్నారో, వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం. ఎంతమంది అయితే నీరసించి బాధపడుతూ బాధతో ఉన్నారో, వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం. ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. వారి గాయములను మీరు కట్టండి, వారి అనారోగ్యం నుండి విడిపించండి, లేవలేని స్థితి నుండి విడిపించండి, ప్రతి నొప్పుల నుండి విడిపించండి. స్వస్థత ఇప్పుడే వరకు శీఘ్రంగా లభించునుగాక. ప్రతి సాతాను క్రియలను, దురాత్మ శక్తులను, మాంత్రిక శక్తులను యేసు నామమున తొలగి పొమ్మని జ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే మీరు స్వస్థపరిచి అద్భుతము చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడే మీరు స్వస్థత పొంది ఉన్నారు.